శ్రీ గురుభ్యో నమః శుభం వియాతు. తులారాశి వారికి మకరంలో ప్రవేశించిన కుజుడు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే మకరంలో ప్రవేశించిన కుజుడు 5 నెలలు అక్కడ ఉంటాడు కాబట్టి, స్తంభించి ఉంటాడు కాబట్టి, తులారాశి వారికి రాశిలో గురుడు ఉన్నప్పటికీ కూడా ఆ రాశి వారికి చతుర్థంలో ఈ కుజుడు వస్తున్నాడు. చతుర్థం అంటే ఇల్లు, వాకిలి, వాహనం, సంతానం కాకపోయినప్పటికీ విద్యాస్థానం కూడా మనం చెప్తాం, తల్లి స్థానం కూడా మనం చెప్తాం. అక్కడ కేతుతో కూడిన కుజుడు ఉన్నాడు. అలాగే ఈ తులారాశి వారికి శని ప్రభావం తగ్గిపోయింది కాబట్టి శని పాజిటివ్గా పనిచేస్తున్నాడు. అంటే ఒక భాగం పాజిటివ్గా ఉంటుంది, ఒక భాగంలో చూస్తే కుజుడు ఉన్నాడు. ఈ తులారాశి వారు కుజుడు అక్కడ ఉండడం వల్ల స్థిరాస్తి, ఇల్లు, వాకిలి, వాహనం గురించి మనం మాట్లాడుకున్నాము, స్థిరాస్తి పెరిగే అవకాశం ఉంది, కొత్తగా కొనడానికి అవకాశం ఉంటుంది. ఈ 5 నెలలు టైం ఉంది కాబట్టి భూస్వాములకి, ప్రత్యేకించి పంట పండించే వాళ్ళకి మాత్రం తులారాశి వారికి అద్భుతమైన పంట పండుతుంది, రూపాయికి 10 రూపాయలు వచ్చేంత ఆదాయం కూడా వస్తుంది. రైతాంగానికి చాలా బాగుంటుంది తులారాశి వారికి, అది మనం చెప్పగలుగుతాం. అలాగే తులారాశి వారికి చతుర్థంలో స్థానం అంటే తల్లి స్థానం కూడా అన్నారు. కేతువు ప్లస్ కుజుడు కలిసి అక్కడ ఉన్నారు కాబట్టి ఈ రాశి వారికి అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలు అయితే వాళ్ళ తల్లి గారికి ఇబ్బంది పడే అవకాశం, అంటే ఏ వయసులో ఉన్నా అంటే తల్లి ఉంటే తల్లికి ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెట్టడానికి కొంత అవకాశం ఉంది. తల్లిదండ్రుల ద్వారా, అంటే తల్లి ద్వారా వచ్చే ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ తల్లి పడే బాధలకి ఆరోగ్య విషయంలో తేడా రావడము, హాస్పిటలైజ్ అవ్వడము, అప్పుడు వీడు వెళ్ళి సేవ చేసుకోవడము, ఇటువంటి అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది. అంటే చతుర్థ స్థానము ఆస్తి పెంచుతుంది. సో తులారాశి వారికి మకరంలో ఉండే కుజుడు అనమాట ఆస్తిని, స్థిరాస్తిని పెంచడానికి దోహదం చేస్తారు. ఎప్పటి నుండో వంశ పారపర్యంగా వచ్చే ఆస్తిని కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇస్తే ఆస్తి మనది అయిపోయాక అంత కలిసి వచ్చేవి ఎంతోమంది ఇళ్లలో మనం చూస్తుంటాం. కొనాలనుకున్నప్పుడు చేతులు 1 లక్ష రూపాయలు ఉన్నాయండి, ఇంత పెద్ద ఇల్లు కొంటాను అనుకునేలేదు, కానీ ఇల్లు కొనేసిన గృహప్రవేశం కూడా అయిపోయింది అంటుంటారు. ఈ 5 నెలలు అటువంటి అద్భుతాన్ని చూపించే అవకాశం తులారాశి వారికి ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేయొచ్చు, తప్పేం లేదు. అలాగే ఇల్లు, వాకిలి, వాహనం, ఇల్లు కొనడం అని కాకుండా వాహనం తీసుకోవడం అనుకున్నా, విద్యాస్థానం కూడా అదే. హయ్యర్ ఎడ్యుకేషన్స్కి, పీజీకి, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, ఎస్పెషల్లీ విశాఖ నక్షత్రం వాళ్ళకి, అందులో ఉన్న విశాఖ నక్షత్రం వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఊహించరు కానీ ర్యాంకింగ్ కొడతారు. ఈ ర్యాంక్ కోసం అనుకోలేదండి, మంచి ర్యాంక్ వచ్చిన మా పిల్లవాడికి, సక్సెస్ అయ్యాడంటారు. ఇలాంటివన్నీ జరగడానికి కారణం ఏంటంటే చతుర్థంలో ఉన్న కుజుడు ప్రభావం అవుతుంది. ఇక్కడ కూడా మనం చేసుకోవాల్సిందంటే ఒక గణపతి ఆరాధన చేసుకుంటే కేతు యొక్క ప్రభావం పడకుండా ఉంటే అప్పుడు డెఫినెట్లీ ఇంకొంచెం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గణపతి ఆరాధన చేయండి. డెఫినెట్గా ఈ 5 నెలల్లో కుజుడు యొక్క విశేషమైన యోగాన్ని ఎంజాయ్ చేయడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే కుజుడు మకరం ఉన్నప్పుడే 90% సక్సెస్ఫుల్ అని కనబడుతుందన్నమాట. ఎవరికైనా సరే కుజుడు పొజిషన్ ఇస్ బాగుండి, ఉచ్చస్థితిలో ఉన్నాడు అంటే మంచి చేసాం ప్రయత్నం చేస్తారు. అంచేత ఆ విధంగా ప్రయత్నించండి, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వియాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.